హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతక్క ముచ్చట్లు. ఈరోజు భైరవకి ఇలా బెడ్ తీసుకున్నామండి, చూడండి ఎలా పడుతుందో. చాలా యాక్టింగ్ చేసిందండి, వేసేదాకా కూడా ఉండలేదన్నమాట, దానిపైన ఎక్కుతా ఉంది. చాలా సతాయించింది. ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడైతే ఇదైతే అమెజాన్ దాంట్లో ఆర్డర్ పెట్టామన్నమాట. చాలా బాగుందండి, చాలా స్టాండర్డ్గా కూడా ఉంది. బెడ్ మాత్రం అది చల్లగా ఉంది కదండి, వర్షాకాలం కదా, కింద చల్లగా ఉంటుంది అని చెప్పేసి అని బాబు ఇది చూసి ఆర్డర్ పెట్టాడు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, కానీ చాలా బాగుందండి. ఎంత స్టాండర్డ్గా ఉంది అంటే అంత బాగుంది. నవారా మంచం టైప్ వచ్చిందన్నమాట. హైట్ మాత్రం చాలా తక్కువగా ఇచ్చారు. అదేంటి అని అంటే బాబు ఏమంటున్నాడంటే హైట్ ఉంటే ఈ మంచానికి ఆ మంచానికి తేడా తెలీదు, అటు నుంచి ఇటు పైనకు కూడా ఎక్కేస్తుంది కాబట్టి అలా హైట్ తక్కువగా ఇచ్చారేమో అని అన్నారన్నమాట. అది కూడా కరెక్టే కావచ్చు అని అనిపించింది. కానీ దానికైతే హరాము ఉందండి, చాలా బాగుంది. ఎందుకంటే కింద కంటే అది పైన బాగుంటుంది కదా. రోజు కూడా మంచిగా పైన పడుకుంటుందో లేదో అని అనుకున్నాము, కానీ బాగానే దానిపైనే పడుకుంటుంది అన్నమాట. చాలా చిన్నగా, హైట్ చిన్నగా ఉన్నా కంఫర్ట్గా ఉంది దానికైతే. చాలా బాగా అనిపించిందండి. ఇలా ఈ రాడ్స్ ఇలా పెట్టేసి దాంట్లోకి నవారా దానికి ఫిట్ చేయాలండి. ఇలా పెట్టేసిన తర్వాత ఒక చిన్న స్క్రూ లాంటిది ఇచ్చాడు ఎల్ షేప్లో, దాంతో స్క్రూ టైట్ చేయడం అన్నమాట. చాలా బాగుందండి, భైరవకి అయితే చాలా కంఫర్ట్గా ఉంది. దాంట్లోనే పడుకుంటుంది కూడా, మార్నింగ్ కూడా అటు ఇటు వెళ్ళి దానిపైనకే వెళ్ళి పడుకుంటుంది. మంచి అలవాటు అయిపోయింది దానికి, కింద చల్లగా ఉంటుంది కదండి, మంచి అలవాటు అయిపోయింది. చూడండి ఎలా చేస్తుందో, అసలు అది పెట్టనీయడం లేదన్నమాట, ఫిట్ చేయించట్లేదు. ఇంకా బాబు అటు ఇటు దాన్ని అటు ఇటు చేసుకుంటూ అలా ఫిట్ చేశాడు. తర్వాత పడుకోమనగానే ఎక్కి పడుకొని ఎంత అంటే ఇట్లా కాళ్ళతో గీరడం అలా ఎంతో కొరకడానికి ట్రై చేసింది, అయినా అది రాలేదన్నమాట. ఇలా చూడండి ఎలా పడుకుంటుందో, అల్లరి ఎక్కువైపోయిందండి భైరవది కూడా. చాలా బాగా అనిపించిందండి, బెడ్ అయితే చాలా బాగుంది దానికి. ఇలా ఉందండి చూడండి. నవారా అది వాష్ చేయొచ్చు అన్నమాట, వాషబుల్. మనం అట్లాగే పెట్టేసుకొని వాటర్ వేసి పైప్ ట్యాప్ పట్టేస్తే అయిపోతుంది, కానీ చాలా బాగుంది. మా భైరవ అయితే ఏది కానీ ఇంట్లో గలీజ్గా ఏం చేయదండి, వాష్రూమ్కి వెళ్ళాలన్నా బౌ బౌ అని అరుస్తుంది అన్నమాట. అరిస్తే బయటకు గేట్ తీసేస్తే అదే వెళ్ళేసి మళ్ళీ గేట్ లోపలికి వచ్చేస్తుంది. చాలా బాగున్నాయండి, దానికైతే ఎంత నీట్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది మాకైతే. భైరవ బయటకు వెళ్ళాలి అంటే అరుస్తుంది అన్నమాట, లోపలికి వచ్చి మన దగ్గరకు వచ్చి అరుస్తుంది, చెప్తుంది అన్నమాట బయటకు వెళ్తానని. మనం వెళ్ళి డోర్ తీస్తే కనుక బయటకు వెళ్తుంది. ఇంకా బాబునైతే మార్నింగ్ ఈవినింగ్ దాన్ని యాక్టివ్ పైన బయటకు తీసుకెళ్ళాలి గ్రౌండ్లోకి, లేకపోతే అస్సలు వినదండి. ఇంకా ఇక్కడ చూడండి బెడ్ అయితే దాన్ని రెడీ అయిపోయింది. దానిపైన చూడండి ఎలా చేస్తుందో, అన్నీ ఇట్లా గీరడము కొరికేయడానికి ట్రై చేస్తుంది. ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు. చూడండి ఎలా చేస్తుందో, అట్లా చేసినా కూడా ఏం కావట్లేదండి, అది గీతలు కూడా పడట్లేదు అన్నమాట, కొరకడానికి కూడా రావట్లేదు. అది అంత గ్యాప్ లాగా ఏం లేదు, స్మూత్గా బాగుంది. ఇలా అయితే మంచం ఉందండి, చాలా బాగా అనిపిస్తుందండి మంచం అయితే. చూడండి ఎలా కూర్చుందో, కొన్ని ఫొటోస్ తీసానన్నమాట భైరవి. ఇలా ఉందండి, చాలా బాగా అనిపిస్తుంది. బెడ్ అయితే చాలా బాగుంది. ఎవరైనా మీరు మీ డాగ్కి తీసుకోవాలి అనుకుంటే ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకోండి, చాలా బాగుందండి. చూడండి ఎలా యాక్టింగ్ చేస్తుందో. ఇంకా అది కొరకడానికి వెళ్ళినా కూడా రావట్లేదు చూడండి, అది ఎంత అసలు కాళ్ళతో గీరుతుంది ఏదో చేస్తుంది అని, అయినా కూడా అది ఏం కావట్లేదు అన్నమాట. డాగ్కి స్పెషల్గా తయారు చేసినట్టున్నారు వాళ్ళు, అందుకే అలా బాగుందన్నమాట. చూడండి ఎంత అన్నా కూడా అసలు చిన్న లైన్ కూడా పడట్లేదు అన్నమాట, చాలా బాగుందండి. స్టిక్తో కొడతానన్నా కూడా అనగానే ఆపేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేసింది. చూడండి మంచి కరెక్ట్ సైజ్ సరిపోయిందండి, ఇంకొంచెం పెద్దగా అయినా కూడా సరిపోతుంది మా డాగ్ అయితే. ఇది చాలా బాగుంది చూడండి ఎలా ముద్దుగా పడుకుందో. ఇదండి ఇంకా కొన్ని ఫొటోస్ దించానమాట, ఇలాగే ఆ ఫొటోస్ కూడా మీతో షేర్ చేస్తున్నాను భైరవేవి. ఇవన్నీ ఫొటోస్ అండి. ఓకేనండి, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుస్తాను,
జ్యోతక ముచ్చట్లతో. బాయ్ అండి.